వుహాన్లోని ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ కాలేదని చైనా వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సమర్థించారు. అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమన్నారు. చైనాలోని వ్యూహాల్లో పరిశీలన పూర్తి చేసిన వారు వ్యూహాన్ మార్కెట్ లో గడ్డకట్టిన మాంసం నుంచి ఈ వైరస్ పుట్టి ఉండవచ్చన్నారు. ఈ కోవిడ్ వైరస్ ఎక్కడి నుంచి జన్మించింది, నేరుగా మనుషులకే సోకిందా అన్న విషయాలు నిర్ధారించడంలో తాము విఫలమయ్యారని పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97% మంది సంతృప్తిని వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరి 15 దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 62 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది. అందులో వ్యాక్సిన్ పై దాదాపు 7.75 లక్షల మంది అభిప్రాయాలు కోవిడ్ యాప్ ద్వారా సేకరించినట్లు సమాచారం. వీరిలో 97% సంతృప్తిని వ్యక్తం చేశారట. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచించుకోమని కోరారు. ప్రజల మనోభావాలు గ్రహించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉన్న అప్పులు మాఫియా అయ్యేలా చూడాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో వేల మంది ఉద్యోగులు, లక్షల మంది జీవితాలపై ప్రభావం పడుతుందన్నారు పవన్. జీతాల పెంపుకై గ్రామ వార్డు వాలంటీర్లు చేస్తున్న ఆందోళనపై సీఎం జగన్ స్పందించారు. వాలంటీర్లకు లేఖ రాసిన ఆయన జీతాల పెంపు డిమాండ్ తన దృష్టికి వచ్చిందన్నారు, కానీ రోడ్లెక్కడం బాధించిందన్నారు. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడమే, వాలంటీర్లకు ఇచ్చేది జీతం కాదు గౌరవభృతి, లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారు కాబట్టి ప్రజలు గౌరవిస్తున్నారన్నారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుకు జనం చుక్కలు చూపించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు డైరెక్షన్ నిమ్మగడ్డ ఓవర్ యాక్షన్ బెడిసిపుట్టిందని ఎద్దేవా చేశారు. టీడీపీ సినిమా అసలు ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు. 95% పైగా పంచాయతీలో వైసీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే ఇందుకు నిదర్శనమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ ఫలితాలు మా పనితీరుకు నిదర్శనమన్నారు. ఏకగ్రీవాల్లో దౌర్జన్యాలు, బెదిరింపులు ఎక్కడా జరగలేదన్నారు. చంద్రబాబు చెప్తే ప్రజలు నమ్ముతారా, వాళ్లకు వాస్తవాలు తెలుసన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వీటికి మంచిగా ఫలితాలు వస్తాయన్నారు. సంక్షేమ ప్రభుత్వానికి ఏపీ ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంత ఊర్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో సర్పంచ్ ఆయన నివాసం వద్ద ఉన్న వార్డులో వైసీపీ అభిమానులు విజయాన్ని సాధించారు. సర్పంచ్ పదవిని బాలావత్ ఖుషీబాయి 1,169 ఓట్ల మెజార్టీతో గెలుచుకోగా, నిమ్మగడ్డ సొంత ఊర్లో ఆత్మకూరు నాగేశ్వరరావు 111 ఓట్ల మెజార్టీతో జయకేతనాన్ని ఎగురవేశారు. షర్మిల కొత్త పార్టీపై 2 ఏళ్ల క్రితమే ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేసిన షర్మిల జగన్ జైలు నుంచి వచ్చాక సైలెంట్ గా మారడంతో వారి మధ్య గొడవలంటూ ప్రచారం సాగింది. నిజంగానే అలాంటివి జరిగి ఉంటే ఆమె ఏపీలోనే పార్టీని పెట్టి ఉండి అన్నను వ్యతిరేకించి ఉండేవారని రాజకీయ విశ్లేషకుల వాదన. సొంతంగా పార్టీని పెట్టి వైసీపీ అజెండాతో సంబంధం లేకుండా షర్మిల ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పోలీసులే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. నా స్వగ్రామం నిమ్మాడ ఎప్పుడు ఏకగ్రీవం అయ్యే పంచాయతీ, ఆడవాళ్ళని కూడా చూడకుండా నా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టారని అచ్చెన్ చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కొన్ని రోజులుగా అందరికీ దూరంగానే ఉన్నారు. అనారోగ్యం కారణంగా అన్నాతే మూవీ షూటింగ్ ఆగిపోయింది. హైదరాబాద్ లోని హాస్పిటల్ నుంచి నేరుగా చెన్నై వెళ్లిన రజని అక్కడ రెస్ట్ తీసుకున్నారు. అయితే కోలుకున్న రజని ఫిబ్రవరి 3వ వారం నుంచి షూటింగ్ కు రాబోతున్నట్ట. దీంతో దర్శక నిర్మాతలు ఖుషీ అవుతున్నారు. సుప్రీం హీరో సాయిధరం తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్ట. ఈ ఏడాది మే నెలలో తేజ్ పెళ్లి జరగనున్నట్టు ఇండస్ట్రీలో రూమర్ వినిపిస్తోంది. తేజ్ వాళ్ళ అమ్మ ఇప్పటికే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తూ ఉండగా ఆ అమ్మాయికి సినిమా పరిశ్రమకు సంబంధం లేదని టాక్ నడుస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తూర్పు ఈశాన్య గాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి ఉత్తరాది గాలులు తోడవడంతో సంగటి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. రేపు ఎల్లుండి వరకు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.